వర్షాలతో పిఠాపురం నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గంలో వరితో పాటు వాణిజ్య పంటలు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాయని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించకపోతే రైతులతో జనసేన కార్యకర్తలు వేరే మహిళలతో కలిసి వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పిఠాపురం మండలం, గొల్లపురం మండలం అన్నవి ఎక్కువ ప్రజలందరూ కూడా రైతాంగం మీద ఆధారపడి ఉన్నారు, వ్యవసాయం మీద. అయితే వ్యవసాయం చేయడమనో లేదంటే వ్యవసాయ కూలీలుగానే ఎక్కువ మంది జీవనాధారం గడుపుతూ ఉంటారు. అకాల వర్షాల వల్ల ఈ రెండు మండలాల్లో కూడా ఎక్కువ పంట నష్టం వాటిల్లింది. గతంలో ఇటువంటి జరిగినప్పుడు అధికారులు రావడం, పంట నష్టం వేయడం, ఏదో మొక్కుబడి కోసం కొంతమందికి పంట నష్టం చెల్లించారని తప్పితే ఎవరికి కూడా పూర్తిగా న్యాయం చేయలేదు. ఇప్పుడు ఈ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్తే కనీసం ఎంత పంట నష్టం వాటిందో అని కూడా గమనించడానికి అధికారులు ఇప్పటికీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. వెంటనే అధికారులు దీని మీద స్పందించి ఎంత పంట నష్టం జరిగిందన్నది అంచనా వేసి దీన్ని నాయకుల దృష్టి తీసుకెళ్ళి ఒక వారం రోజులు గడువులో వీళ్ళందరికీ కూడా పంట నష్టం ఎంతైందో వాళ్ళకి బ్యాంకుల్లోకి వెయ్యాలని చెప్పేసి జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇది చేయలేని పక్షాన మేము వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని జనసేన వైపు నుంచి ముట్టడిస్తామని చెప్పేసి అల్టిమేటం మీకు జారీ చేస్తున్నాము. మనం రైతు ప్రభుత్వం అని నోటితో చెప్పుకోవడం కాదు, వాళ్ళని అవసరమైనప్పుడు ఆదుకున్నప్పుడే అది రైతు ప్రభుత్వం అవుతుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం రైతులను ఈరోజు ఆదుకోలేని పక్షాన కొన్ని సంవత్సరాల తర్వాత మన పిల్లలకు చెప్పేది రైతు అనేవాడు ఇలా ఉంటాడు, వాడు ఇలా వ్యవసాయం చేసేవాడు అని చెప్పేసి మ్యూజియంలో చూపించాల్సిన పరిస్థితితో, పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం రైతులకి ఎప్పుడు కూడా అండదండగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నా లేదంటే మన ఎమ్మెల్యే గారు తిన్నా నేను తిన్నా కూడా ఈ పంట అన్నది కూడా పండించేది ఒక రైతు అని చెప్పేసి రైతే రాజు అని మాటలు కాదండి. ఈరోజు రైతు వెన్నుముక విరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకుని అర్జెంటుగా మన రైతులు పంట నష్టం ఎంత ఉందో అంచనా వేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ పంట నష్టాన్ని పూర్తిగా కూడా ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.